అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వేతన సవరణ అంశంపైన అసెంబ్లీ లోపల నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేయడం జరిగింది దానిలో భాగంగా మరి టిఆర్సీ ఫిట్మెంట్ ఏదైతే ఉందో 30% ప్రకటించడం అనేటువంటిది చాలా ఆనందదాయకం ఉపాధ్యాయులు ఈ రోజు ఏది కాలర్ ఎత్తుకొని గర్వపడేలాగా మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఉందో దేశం మొత్తం లోపల ఉన్నటువంటి ఉద్యోగులందరికంటే కూడా భిన్నమైనటువంటి ఎక్కువ వేతనాన్ని పొందేటువంటి పరిస్థితి అలా మనం చూస్తున్నాం మరి దానికి సంతోషదాయకంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి కృతజ్ఞత భావంతో ఈరోజు మాలాభిషేకం చేయడం జరుగుతుంది మరి ఈ ఒకటే అంశం కాకుండా ఉపాధ్యాయుల యొక్క అపరిష్కృతమైనటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో మరి చూసినట్టయితే ఆ యొక్క వేతన సవరణ అంశంతో పాటు 61 సంవత్సరాలు ఏదైతే ఉద్యోగులకు ఈ యొక్క 15-20 వయసు పెంచడం అనేటువంటిది చాలా సంతోషదాయకం మరి అది కూడా ఈ నెల నుండే ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది చాలా ఆనందదాయకం మరి 61 సంవత్సరాల 15-20 వయసు పెంపడం తర్వాత 30% ఉపాధ్యాయ పోస్టులు మరి ఇవ్వడం జరిగింది మరి ఆయన చరిత్ర లోపల నిలిచిపోయారు మరి అదే విద్యారంగం లోపల ఇవాళ చరిత్ర లోపల నిలిచిపోయేటువంటి ఘట్టం ఏంటంటే ప్రాథమిక పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు అన్ని పాఠశాలలకు ప్రధాన ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేయడం అది కూడా ఎస్జీటీలకే ప్రమోషన్ ఇస్తారని అనేటువంటి చాలా ఆనందదాయకమైనటువంటి విషయం మరి చెప్తున్నాం ఇవాళ కేసీఆర్ గారు చరిత్ర లోపల మిలిచిపోతారు మరి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో ఇంతకాలం ఎదురు చూసినటువంటి సమస్యలన్నీ కూడా ఒకేసారి మరి వాళ్ళ అసెంబ్లీ లోపల ప్రకటన చేయడం అది కూడా పిఆర్టీయు సంఘం మరి ఏదైతే ప్రాతినిధ్యం చేసిందో పిఆర్టీయు సంఘం ప్రాతినిధ్యం చేసింది మరి ఆ సమస్యల్ని మాత్రమే ఇవాళ మనం చూసినట్టయితే ఇవాళ పిఆర్టీయు సంఘం చేసినటువంటి ప్రాతినిధ్యానికి సంబంధించినటువంటి అంశాలను ఇవాళ మనం చూసినట్టయితే ఆ యొక్క సమస్యలన్నింటినీ కూడా ప్రస్తావించడం జరిగింది నిండు శాసనసభ లోపల పిఆర్టీయు సంఘాన్ని శ్రీపాల్ రెడ్డి గారిని తర్వాత మనం చూసినట్టయితే కమలాకర్ రావు గారిని తర్వాత జనార్దనను తర్వాత రఘోత్తమను వీళ్ళందరినీ కూడా మరి నిండు సభ లోపల వారి పేరు ప్రస్తావించి పిఆర్టీయు సంఘాన్ని మరి చెప్పడం అనేటువంటి సంఘానికి ఇవాళ మనం చెప్తున్నాం మిగతా సంఘాలకు ఏదైతే ఉందో ఆ యొక్క ఇట్లాంటి గుర్తింపునేటువంటి సందర్భం మనం చూస్తున్నట్టయితే అట్లాంటి సందర్భం లోపల ఉపాధ్యాయులు గర్వంగా తలెత్తుకునేటట్టు మరి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇవాళ పిఆర్టీయు సంఘం వైపుకే చూసేటట్టు మరి పిఆర్టీయు సంఘం ఏదైతే ఉందో మరి ఉపాధ్యాయుల యొక్క సంక్షేమం విధంగా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఉపాధ్యాయులు మరి పిఆర్టీయు సంఘం దగ్గరికి వస్తేనే మరి పల్లెరెడ్డి సమస్యలకు పరిష్కారం దొరికితేనేటువంటి మరి అట్లాంటి సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు నిజంగా చెప్తున్నా చాలా గర్వంగా ఉంది మరి అట్లాంటి సంఘానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం నాకు హాయం లోపలనే మరి ఇవాళ మనం చూసినట్టయితే వేతన సవరణ అంశం ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నప్పటికీ మరి ఎంతో రకంగా మరి రాష్ట్ర శాఖ మీద ఒత్తిడి పెంచడం రాష్ట్ర శాఖ నాయకులు ఏదైతే ఉందో కేసీఆర్ గారిని మెప్పించి ఇవాళ ఉపాధ్యాయులు గర్వంగా తలెత్తుకునే విధంగా మరి యొక్క వేతన సవరణ అంశాన్ని తీసుకురావడం మరి 30% ఫిట్మెంట్ తోటి ఉపాధ్యాయులు ఏదైతే ఉందో చాలా అభద్రతా బాధతో ఉన్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి ఇవాళ 30% ఫిట్మెంట్ తోటి చాలా మానసికంగా సంతోషంగా ఇవాళ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితి ఉపాధ్యాయులు ఎవరైతున్నారో పాఠశాల లోపల ఒక నిబద్ధత పనిచేస్తారని చెప్పి అనుకుంటున్నాం మరి ఈ అవకాశం ఏదైతే ఉందో రేపు పొద్దున రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా పిఆర్టీయు సంఘాన్ని గర్వంగా తలెత్తేలా చేసినటువంటి రాష్ట్ర శాఖ నాయకత్వానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం ధన్యవాదాలు జై పిఆర్టీ ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ కూడా జగిత్యాల జిల్లా శాఖ పక్షాన మరి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి పరిష్కరించిన సందర్భంలో మరి విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం మరి మా రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఈరోజు అసెంబ్లీ సాక్షిగా మరి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారే మరి తన మాటల ద్వారా తెలియజేసినటువంటి వారికి మా జిల్లా పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి ఎమ్మెల్సీలు జనార్దన్ రెడ్డి గారికి అదేవిధంగా రఘుత్తమ రెడ్డి గారికి మరియు పుల రవీంద్ర గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షులు పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి మరియు కమలాకర్ రావు గారికి జయించాల జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఉమ్మడి రాష్ట్రంలో మనము ఎప్పుడైతే ఉపాధ్యాయుల సమస్యల గురించి చాలా ఉద్యమాలు పోరాటం చేసి అనేక జీవోలు తెప్పించుకున్నాం మరి అదే సందర్భంగా మరి మన వేదిక ద్వారానే అనేక జీవోలు ఇప్పించుకున్నాం మరి అటువంటి ఘనత పిఆర్టీది ముందే చెప్పి జీవోలు ఇప్పించడం అనేది పిఆర్టీ కాదు ఘనత మరి అందుకొరికే పునాల సంఘం అని అన్నాము మరి అది నిరూపించడం కూడా జరిగింది మరి స్వరాష్ట్రం ఏర్పడ్డాక 3 సంవత్సరాలుగా మన సమస్యలుగానే మిగిలిపోయి చిన్న చిన్న సమస్యలు పరిష్కరించడం తప్ప మరి పెద్ద సమస్యలు ఏ ఒక్కటి కూడా పరిష్కరించకపోవడం వల్ల మరి మన రాష్ట్ర శాఖ నిర్ణయం మేరకు మరి చాలా ఉద్యమాలు చేపట్టడం ద్వారా మరి 3 సంవత్సరాలు గడిచిన కాలంలో
కొన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయి. మరి ప్రధాన సమస్యలకు సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని రాష్ట్ర శాఖపై ఒత్తిడి తెచ్చినప్పుడు మరి మాకు జిల్లా శాఖ పక్షాన మరి అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. పెద్ద మొత్తంలో ఉపాధ్యాయులను మమేకం చేసి మరి ఫిబ్రవరి 9 నాడు మరి పెద్ద మొత్తంలో ధర్నా నిర్వహించడం, దానికి అనుగుణంగానే మరి ఈరోజు మరి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ పెద్ద సంఘాన్ని గుర్తించింది. ఇదే సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మరి ఎవరైతే మరి మరి మేధావుల సంఘాలు కాబట్టి మేధావులు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మనం గెలవాలంటే మేధావులను అక్కడ చేర్చుకోవాలనే ఉద్దేశంతో మరి మన పీఆర్టీ సంఘాన్ని అక్కడ మన ఎమ్మెల్సీల ద్వారా అక్కడ చేర్చుకోవడం, మన రాష్ట్ర శాఖ అధ్యక్షుల్ని పిలిచి మీ యొక్క ప్రధాన సమస్యలు ఏమని అడిగినప్పుడు బీఆర్సీ తర్వాత ఉద్యోగ విరమణ వయసు 61 పెంచాలని అన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా రేపే మీరు ప్రకటన చేస్తే 20 నాడు అసెంబ్లీ చెప్పడం జరిగింది. దాన్ని మరి ఆయన సవాలుగా మరి శ్రీపాల్ రెడ్డి గారు బయటకు వచ్చి మరి సవాలు కూడా విసరడం జరిగింది. ఖచ్చితంగా 20 నాడు మరి ఉద్యోగ విరమణ వయసు పెంపు అలాగే బీఆర్సీ మిట్మెంట్ కూడా ఇప్పిస్తామని తన చెప్పడము తీరుతామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సాధించడం, దానికి ఆయన ఉద్యోగ పరంగా పెట్టి మరి సవాలు విసిరి ఈరోజు సాధించడం అనేది జరిగింది అన్నమాట నిలబెట్టుకున్నారు. మీరు కూడా సంఘాలుగా మరి సమస్యలను మీరు ప్రత్యేకంగా ఒక తీసుకొని ఒక సమస్యని సాధించాలి. ఈరోజు సిపిఎస్ సంఘం అనేటువంటి కూడా ఒక సమస్యను తీసుకుపోయి వాళ్ళ ఫ్యామిలీ పెన్షన్ అనేది సాధించడం జరిగింది. మరి ఇదే విధంగా మిగతా సంఘాలు కూడా మరి వారి సమస్యలు తీసుకెళ్లి ఒక్కొక్క సంఘం ద్వారా వారు రాజకీయం చేసినట్లయితే ఉపాధ్యాయుల యొక్క సమస్యలని పరిష్కారం అవుతాయని ప్రధానంగా మనం గౌరవం అని పొందుతామని ఉపాధ్యాయుల పట్ల మన మండలం పొందే అవకాశం ఉందని తెలియజేస్తూ ఇక ముందు ఏవి ఏమైనా అని పీఆర్టీ మన శ్రేణులన్నీ కూడా కలిసికట్టుగా పనిచేసి మన సంఘాన్ని బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై పీఆర్టీ రాష్ట్ర శాఖ అభ్యర్థన మేరకు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉద్యోగులకు గత 3 సంవత్సరాలుగా చెప్తున్నటువంటి 30% ఫిట్మెంట్ ప్రకటించడం, అదేవిధంగా ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు మరియు బదిలీలు ప్రమోషన్లు అటువంటి హామీలు ఇవ్వడం, అదేవిధంగా సిపిఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ ఇవ్వడం, ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 పెంచడం, అంతేకాకుండా సిపిఎస్ ఉద్యోగులకు మరి గ్రాడ్యుయేటింగ్ ఉద్యోగులకు 12 నుంచి 16 లక్షలు పెంచడం, అందరికీ మా పీఆర్టీ పక్షాన దక్షిణ జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు 30% పీఆర్సీ ప్రకటించడం అయితేనేమి, తర్వాత పదవీ వయసుని 61 సంవత్సరాలు పెంచడం అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా మరి పీఆర్టీ కోరికను మన్నించి అసెంబ్లీ సాక్షిగా మరి పింగళి శ్రీపాల్ రెడ్డి గారు మా అధ్యక్షులు కోరిన విధంగా మరి పీఆర్సీని ప్రకటించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల గారికి పీఆర్టీ సంఘ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతను తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇక్కడ మంత్రివర్గంగా వ్యవహరిస్తున్నటువంటి కొప్పుల ఈశ్వర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి కూడా పీఆర్టీయు రాష్ట్ర శాఖ పక్షాన, జిల్లా శాఖ పక్షాన, మండల శాఖ పక్షాన, అందరు ఉపాధ్యాయుల పక్షాన కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మా ఎమ్మెల్సీలు కాటపల్లి జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా కూర రఘువత్తం రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్సీ కూర రవీందర్ గారికి, తర్వాత మా ప్రధాన కార్యదర్శి పీరెల్లి కమలాకర్ రావు గారికి, అదేవిధంగా మరి సవాలు విసిరి సంఘాన్ని మునగల సంఘంగా నిలబెట్టినటువంటి మా పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ పక్షాన, జిల్లా శాఖ పక్షాన, మండల శాఖ పక్షాన, ఉపాధ్యాయుల పక్షాన అందరి తరఫున కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. జై పీఆర్టీయు.